ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ శనివారము హా చెడితిని గదా సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా మొదటి పఠనము మీకా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు పడకలపై మేల్కొనియుండి చెడ్డ పన్నాగమును పన్నువారికి అనర్థము తప్పదు ప్రొద్దు పొడవగానే సమయము దొరకగానే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును చేయుదురు వారు పొలములను కోరుకొందురేని వానిని అపహరింతురు ఇండ్లను కోరుకొందురేని వానిని కాజేయుదురు ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు కావున ప్రభువీట్లు చెప్పుచున్నాడు నేను మీకు వినాశనమును తలపెట్టి తిని మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు మీకు చెడు కాలము వచ్చును అప్పుడు మీరింత పొగరుబోతునముతో తిరుగరు ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము తెప్పిబొడుచుచు ఈ శోక గీతమును ఆలపింతురు మా ఆస్తి అంతయు పోయినది ప్రభువు మా పొలములను తీసుకొని మమ్ము దోచుకుని వారికి పంచి ఇచ్చెను కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చినప్పుడు మీలో ఎవరికి వాటా రాదు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు పీడితులను విస్మరింపకుము ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు పరిసీయులంతటా వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతమా అని కుట్ర చేయసాగిరి యేసు అధిగ్రహించి అటనుండి వెడలిపోయెను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల నెల్లా ఆయన స్వస్థపరచి గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను యషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను ఏదన్నా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రియమైనవాడు ఇతనిని గురిచి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపెదను ఇతడు అన్నిలకు న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయుడు వీధుల ఎందు ఎలిగెత్తి ప్రసంగింపడు నలిగిన రెల్లునైనా విరువడు మకమకలాడుచున్న నార్పడు న్యాయమునకు విజయము వరకు సాధించును అన్నిలు ఇతనిని విశ్వసించెదరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక